రైట్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి ఇప్పటివరకు చంద్రబాబు నాయుడు అసలు ఎందుకు హాజరు కాలేదు ఐటి రాడార్ ఎంత వరకు వెళ్ళబోతోంది ఇంకా 118 కోట్లు అని చెప్తున్న నంబర్ ఏంటి టీవీ చేతిలో చంద్రబాబుకి ఇచ్చిన ఐటి నోటీసుల కాపీ ఉంది సో ఈ కాపీలో చాలా కీలకమైన పాయింట్లు తెలుస్తున్నాయి అయితే ఇప్పటివరకు 4 సార్లు ఐటి శాఖ చంద్రబాబు మధ్య లేఖలు నడిచాయి చంద్రబాబు అభ్యంతరాలకు ఐటి శాఖ కూడా సమాధానం ఇచ్చింది అయితే కొన్ని లావాదేవీలపై ఆధారాలతో సహా ఐటి నోటీసులు పంపించింది ఇక్కడే ఇప్పుడు ప్రస్తుతం అతిపెద్ద ట్విస్ట్ గా మనం చూడాలి లెక్కల్లో ఇంకా డబ్బు గురించి ఎలాంటి వివరాలు చూపించలేనట్టుగా ఐటి నిర్ధారిస్తోంది దీనిపైనే సూటిగా ప్రశ్నించింది ఐటి 2020-21 లో వెల్లడించని 118 కోట్ల లెక్క చెప్పాలంటూ ఐటి శాఖ ఆదేశించింది ఈ డబ్బులపై అప్పటి నుంచి దర్యాప్తు కొనసాగుతూనే ఉంది చంద్రబాబు వివరణకు సంతృప్తి చెందలేనట్టుగా తెలుస్తోంది ఐటి శాఖ నెల రోజుల క్రితం మళ్ళీ నోటీసులు ఇచ్చింది ఐటి నోటీసులపై ఇంకా ఇప్పటివరకు చంద్రబాబు స్పందించలేదు 153 సెక్షన్ ప్రకారం చంద్రబాబుకు నోటీసులు ఇచ్చింది సో టీడీపీ హయాంలో కాంట్రాక్ట్ సంస్థల నుంచి నిధుల మళ్లింపు విషయమై ఇప్పుడు ఐటి శాఖ నోటీసులు పంపించింది కాంట్రాక్ట్ సంస్థల నుంచి నిధులు మళ్లించి చంద్రబాబుకు అందించారు అన్న ఆరోపణలపై ఐటి శాఖ దర్యాప్తు చేస్తోంది కాంట్రాక్ట్ సంస్థల నుంచి మళ్లించిన నిధుల్ని చంద్రబాబు వెల్లడించని ఆదాయంగా పరిగణిస్తూ ఐటి శాఖ నోటీసులు జారీ చేసింది కొన్నాళ్ల క్రితం మనోజ్ మాస్దేవ్ పార్థసాని అలియాస్ ఎంబీపీ ఆఫీసుల్లో ఐటి సోదాలు జరిగాయి బోగస్ కాంట్రాక్ట్లు వర్క్ ఆర్డర్స్ తో షాపూర్ పల్లోంజీ సంస్థ నిధులు మళ్లించినట్లు అంగీకరించారు మనోజ్ వాసుదేవ్ చెల్లింపులకు సంబంధించి పలు మెసేజెస్ చాటింగ్లు ఎక్సెల్ షీట్లను స్వాధీనం చేసుకుంది ఐటీ శాఖ టీడీపీ కోసం నిధులు సమకూర్చాలని ఎంవీపీని కోరిన మెసేజెస్ ని కూడా గుర్తించారు 2016 నుంచి చంద్రబాబు పీఏతో వాసుదేవ్ సంప్రదింపులు జరిపారు కాంట్రాక్ట్ సంస్థల నుంచి నిధుల్ని తీసుకుని వాసుదేవ్ శ్రీనివాస్ కు అందించినట్లుగా గుర్తించారు నోటీసుల నేపథ్యంలో చంద్రబాబు టార్గెట్ గా వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు ప్రస్తుతం టీవీ 9 చేతిలో చంద్రబాబుకు ఐటి నోటీసుల కాపీ ఉంది ఇప్పటికి 4 సార్లు ఐటి శాఖ చంద్రబాబుకు మధ్య లేఖల పర్వం నడిచింది చంద్రబాబు అభ్యంతరాలకు ఐటి శాఖ సమాధానం కూడా చెప్పింది అయితే ఇప్పటి వరకు ఐటి శాఖ ఇచ్చిన నోటీసులకు చంద్రబాబు నుంచి ఎటువంటి స్పందన కూడా లేదు 135C సెక్షన్ ప్రకారం చంద్రబాబుకు నోటీసులు అందజేశారు 2020-21 లో వెల్లడించని 118 కోట్ల రూపాయలకు లెక్క చెప్పాలని ఐటీ శాఖ కోరింది అలాగే ఇన్ఫ్రా కంపెనీల నుంచి 118 కోట్ల రూపాయలు ముడుపులుగా అందినట్లుగా అనుమానిస్తోంది ఐటీ ఆ డబ్బులపై దర్యాప్తు ఏళ్లుగా కొనసాగుతూనే ఉంది ఈ మధ్య కాలంలో 4 సార్లు చంద్రబాబుకు ఐటీ శాఖకు మధ్య లేఖల పర్వం నడిచింది నెల రోజుల క్రితం కూడా నోటీస్ జారీ అయింది అయితే ఆ నోటీసులపై మాత్రం చంద్రబాబు ఇంకా ఇప్పటి వరకు స్పందించలేదు 153C సెక్షన్ ప్రకారం చంద్రబాబుకు నోటీసులు అందజేశారు ప్రస్తుతం ఐటీ నోటీసుల కాపీ టీవీ 9 చేతిలో ఉంది అభ్యంతరాలకు ఐటీ శాఖ సమాధానం ఇచ్చింది కొన్ని లావాదేవీలపై ఆధారాలతో సహా ఐటీ నోటీసులు పంపించింది అయితే లెక్కల్లో చూపించని డబ్బు గురించే ఐటీ వేస్తున్న సూటి ప్రశ్నలు 2020-21 మధ్య కాలంలో 118 కోట్ల రూపాయలకు లెక్క చెప్పాలని ఐటీ శాఖ కోరింది ఆ డబ్బులపై అప్పటి నుంచి కూడా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది చంద్రబాబు వివరణకు ఏమాత్రం సంతృప్తి చెందలేదు ఐటీ శాఖ నెల రోజుల క్రితం మళ్లీ నోటీసులు ఇష్యూ చేసింది ఐటీ నోటీసులపై ఇప్పటి వరకు నెల రోజుల క్రితం జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఇప్పటి వరకు మళ్లీ చంద్రబాబు నుంచి ఎటువంటి స్పందన లేదు 153C సెక్షన్ ప్రకారం చంద్రబాబుకు ఈ నోటీసులు అందించారు టీడీపీ హయాంలో కాంట్రాక్ట్ సంస్థల నుంచి నిధుల్ని మళ్లించి చంద్రబాబుకు అందించారు అన్న ఆరోపణలపైనే ప్రస్తుతం ఐటీ శాఖ దర్యాప్తు కొనసాగుతోంది కాంట్రాక్ట్ సంస్థల నుంచి మళ్లించిన నిధుల్ని చంద్రబాబు వెల్లడించని ఆదాయంగా పరిగణిస్తూ ఐటీ శాఖ
ఈ నోటీసులు జారీ చేసింది। मनोज वासुदेव पार्थसानी अलियास एमवीपी ऑफिस लो आईटी सौदालु जरिगाई। बोगस कॉन्ट्रैक्ट्स वर्क ऑर्डर्स तो शापूर पल्लोंजी संस्था निधुलु मल्लिंचिनट्टु अंगीकरिंचिन मनोज वासुदेव चेल्लिंपुलकु संबंधी पलु मेसेजेस अलागे चार्टिंग लो एक्सेल शीट्लनु स्वाधीनं चेसुकुंदी आईटी शाख। टीडीपी कोसम निधुलु समकूर्चालनी एमवीपी कोरिनट्लुगा मेसेजेस नि कूडा గుర్తించారు। అలాగే 2016 నుంచి చంద్రబాబు పిఏ తో వాసుదేవ్ సంప్రదింపులు జరుపుతూ వచ్చారు। కాంట్రాక్ట్ సంస్థల నుంచి నిధుల్ని తీసుకుని వాసుదేవ్ శ్రీనివాస్ కి అందించినట్లుగా గుర్తించారు। మొత్తంగా ఇప్పటికి 4 సార్లు ఐటీ శాఖ చంద్రబాబు మధ్య లేఖల పర్వం నడిచింది। చంద్రబాబు అభ్యంతరాలకు ఐటీ శాఖ సమాధానం చెప్పింది। కొన్ని లావాదేవీలపై ఆధారాలతో సహా ఐటీసులు ఐటీ నోటీసులు జారీ చేసింది। ఆ నోటీసులకు సంబంధించిన డిటైల్స్ అన్ని మనం టీవీ 9 దగ్గర ఎక్స్‌క్లూజివ్ గా స్క్రీన్ పై చూస్తున్నా। టీవీ 9 స్క్రీన్ పై ఇదే నోటీస్ కాపీ। ఇందులో మనకి స్పష్టంగా కనిపిస్తుంది లాస్ట్ లో మీరు హైలైట్ చేసిన లైన్లను చూడొచ్చు। ఎంవీపీ నుంచి ఆయన తీసుకున్న మొత్తం దుబాయ్ లో జరిగిందా లేదా అనే ఒక క్వశ్చన్ కూడా మనకు కనిపిస్తుంది। హస్ బీన్ మేడ్ టు యు ఇన్ దుబాయ్ ఇన్ ఆల్ అని మనకు కనిపిస్తుంది। సో దట్స్ ఫ్రమ్ ది అబౌట్ స్టేట్మెంట్ ఎంవీపీ ఇట్ ఇస్ సీన్ దట్ ఎ పేమెంట్ ఈక్వివలెంట్ రూపీస్ ఒక 15 క్రోర్స్ వరకు మనకు కనిపిస్తుంది। ఇక్కడ హస్ బీన్ మేడ్ టు యు ఇన్ దుబాయ్ ఇన్ ఆల్ టోటల్ ఫండ్స్ అరేంజ్డ్ ఫర్ యు కమ్ టు రూపీస్ అని మళ్ళీ చూపిస్తున్నారు। You are hereby requested to provide an explanation for the above finding and state as to why the same should not be considered as your undisclosed income। ఈ ఒక్క ఆ లైన్ మనకి కనిపిస్తోంది వెల్లడించని ఒక ఆదాయం అని ఏదైతే వాళ్ళు చెప్తున్నారు అది మీరు చూడొచ్చు। ఇది ఎందుకు లెక్కల్లో చూపించలేదు అనేది సూటిగా అడుగుతోంది। సో దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు వైపు నుంచి ఎక్స్‌ప్లనేషన్ కోరుతోంది ఐటి శాఖ।